మేము నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలంలో గంగిరెడ్డిపాలెం పంచాయతీలో ఉన్నాము. ఈ సమస్య 30 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన విషయమే. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సమస్య చెప్పాము మేము. ఇది ప్రతి వర్షాకాలంలో ఈ సమస్య అనేది ప్రతిసారి వస్తుంది. అది మేము ఆటవిక సమాజంలో ఉన్నామా సొసైటీలో ఉన్నాం కూడా తెలియట్లేదు. ఎప్పుడు వర్షం వచ్చినా ఈ సమస్య ఉందని తెలుసు. బాలేనోళ్ళు ఊరికి వెళ్ళలేరని తెలుసు, బళ్ళోళ్ళు బడికి వెళ్ళలేరని తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఈ నిర్లక్ష్య ధోరణి మాత్రం ఆయన ఎందుకు చేస్తున్నారో మాకే తెలియట్లేదు. మేము మా సమస్యలు పట్టినాయా పట్టట్లేదో కూడా తెలియట్లేదు ఆయనకి. ఇంకా నైనా తెలుసుకొని మళ్ళీ ఓట్లు కావాలి, మళ్ళీ ఆ ఊళ్ళోకి వెళ్ళి మనం ఓటు అడగాలి అంటే మాత్రం ఈసారి ఏదో ఒకటి న్యాయం జరగాలి. లేకపోతే మాత్రం అధికారులు చెంపలు పగలగొట్టే విధంగా మా తీరు ఉంటుంది. ఇది హెచ్చరికగా చెప్తున్నాం వాళ్ళందరికీ కూడా. ఇంతమంది ఆడవాళ్ళు ఈ రోజులు పాములు పెడదలు కానీ ఆడ నీళ్ల సమస్యలు కానీ ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నా కూడా పట్టించుకోకుండా మరి ఇంత దారుణమైన తీరు నేను ఎప్పుడు చూడలేదు. ఇంకనైనా తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చేదానికి ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే గారికి అధికారులకి అందరికీ హెచ్చరిస్తున్నాం. ఇది మా సమస్య, వీలైనంత వరకు క్లియర్ చేయండి. మాది నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని గంగిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ. ఈ గంగిరెడ్డిపాలెం బొట్టువారిపాలెం మధ్యలో ఒక వాగు ఉంది. అది ప్రతి వర్షాకాలం ఒక నెల నుంచి పది రోజుల నుంచి నెల వరకు పొంగుతుంది. ఈ వాగు పొంగడం వల్ల నిత్యావసరాలకు కానీ బాగలేని మనుషులకు కానీ అటు నుంచి ఇటు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఏదన్నా సీరియస్ ఇష్యూ అయినప్పుడు మనిషి ప్రాణాలు పోయినా దిక్కు లేదు. ఈ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఈ సమస్యను పరిష్కరించడం లేదు. ఎమ్మెల్యే గారికి చెప్పాము, అయినను ఇటువంటి సమస్య పరిష్కారం కాలేదు. కానీ అధికారులు స్పందించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని సత్వరకరించవలసిందిగా కోరుతున్నాము.